Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఆయన మాట్లాడుతూ అండలేకపోతే కష్టమేనా? గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుతో అసలు టీడీపీకి బలం ఎవరు అనే ప్రశ్న తెర మీదకు వస్తోంది. ఎందుకంటే అసెంబ్లీలో తన ఫ్యామిలీకి ఘోర అవమానం జరిగిందని పేర్కొంటూ టీడీపీ అధినేత శోకాలు పెట్టారు. ఇది సెంటిమెంట్గా మారుతుందని అనుకున్నారు. అయితే అనుకున్న మైలేజీ రాలేదు. దీంతో నందమూరి కుటుంబాన్ని లైన్లో పెట్టి వైసీపీ సర్కార్కు వార్నింగ్ ఇప్పించారనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ చాలక జూనియర్ ఎన్టీఆర్ కేంద్రంగాను నాయకులతో కామెంట్లు చేయించారు. అంటే టీడీపీలో జోష్ పెరగాలంటే జూనియర్ వంటి వ్యక్తి ఫైర్ బ్రాండ్గా మారి హాట్ కామెంట్లు చేస్తే రాష్ట్రంలో అగ్గిపుట్టి రాజకీయ చలిమంటలు కాచుకునేందుకు టీడీపీ ప్రయత్నించిందా, దీని నుంచి లబ్ధి పొందాలని భావించిందా అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు టీడీపీకి బలమెవరు, వ్యూహం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. వాస్తవానికి జూనియర్కు పార్టీకి మధ్య ఎక్కడా సంబంధం లేదు. మంత్రి పదవిని అనుభవించిన లోకేష్ లేదా ఇతర నాయకులు స్పందించాల్సింది. కానీ లోకేష్ తీవ్రంగా స్పందించలేదు. పైగా 3 రోజుల పాటు మౌనంగా ఉన్నారు. ఇక తరువాత స్పందించినా తీవ్ర వ్యాఖ్యలు చేయలేదు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? పార్టీని బతికించుకునేందుకు ప్రయత్నించాల్సిన భావి నాయకుడే ఇలా బేల వ్యాఖ్యలు చేస్తే ఎక్కడో తన మానాన తను బతుకుతున్న జూనియర్ వచ్చి పార్టీకి ఇప్పుడు అండగా మారి తను ఇరుక్కోవాలా అనేది ప్రశ్న. అంటే పార్టీకి బలం జూనియర్ అని ఒప్పుకుంటున్నారా, లేక ఆయనను అడ్డుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల పార్టీనే నష్టపోతుందని అంటున్నారు పరిశీలకులు.